చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికి అడుగుతూ ఉన్నారు. సో ఏంటంటే మాకు ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది బ్రో. మేము ఆల్రెడీ అక్కడికి వెళ్లి మా సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చేసాము. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చింది. సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా మేమైతే ఆప్షన్స్ పెట్టాము ఇన్ కేస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇన్ కేస్ మీకు గనక మీ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ కౌన్సిలింగ్ లో మాకు వేరే కాలేజ్ కానీ వస్తే మాకు మా సర్టిఫికెట్స్ ఇస్తారా ఇవ్వరా అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. 110% ఎవరికి కూడా మీకు వన్స్ మీరు సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చారు అంటే మీ చేతికి ఇంకా తిరిగి రావన్నమాట. సో మీ చేతికి తిరిగి రావాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో అదేంటంటే మీరు వాళ్ళకి మనీ పే చేయడం. సో మనీ పే చేస్తేనే వాళ్ళు రిటర్న్ ఇవ్వడానికి అయితే ఒప్పుకుంటారనమాట. అదర్వైజ్ మీకైతే ఇవ్వరు. సో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. సో సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు ఏ కాలేజ్ ఏమనేసి, అప్పుడు మీ యొక్క సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇస్తే బెటర్గా ఉంటుంది. బట్ చాలామంది స్టూడెంట్స్ అదైతే నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్గా సో సెకండ్ కౌన్సిలింగ్కి అయితే అప్లై చేశారు. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజెస్ని వాళ్ళైతే యాక్సెప్ట్ చేసి, సో యాక్సెప్ట్ చేయడం మన బాధ్యత. సో అంతేగాని మనం సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే తప్పు. సో ఎందుకంటే 110% వాళ్ళైతే మళ్ళీ మనకు మన సర్టిఫికెట్స్ తిరిగి ఇవ్వరు. సో డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు సో ఖచ్చితంగా డబ్బులు అయితే అడుగుతారు. సో ఆ డబ్బులు అడిగినప్పుడు మనం ఇవ్వాలి, మళ్ళీ సర్టిఫికెట్స్ అనేది తీసుకోవాలి. ఇది టోటల్ ప్రాసెస్ అనమాట. సో అంత వరస్ట్గా అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు. సో ఏది కూడా సక్రమంగా అయితే జరగట్లేదు. సో న్యాయంగా జరగట్లేదు. సో అలా న్యాయంగా జరిగినంటే సో మన ఏపీలో కూడా మంచిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉండేది. బట్ ఎవరు ఏం చేయలేరు. మీ జాగ్రత్తలో మీరుండాలి. సో వాళ్ళు అడిగినారు మేము ఇచ్చేయాలి లేదంటే మీ సీటు పోతుంది అది ఇది అనేసి వాళ్ళు బెదిరిస్తారు. ఎంత బెదిరించినా మీరు ఏవైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మీ సీటు మీకు అట్లాగే ఉంటుంది. ఓకేనా. మీకు అన్ని రైట్స్ ఉంటాయి వన్స్ మీకు ఆ కాలేజ్ అలాట్ అయ్యింది అంటే. వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం కోసం ఆ విధంగా సొల్లు మాటలని చెప్తారు. సో దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకైతే ఇంకా ఏం చేయలేము. సో ఇంకా ఆ కాలేజ్లోనే పడి ఉండాల్సిందే మనం ఇంకా. సో ఇన్ కేసు ఇవ్వలేని వాళ్ళు మీన్స్ ఇంకా ఇవ్వకుండా వాళ్ళు అడుగుతున్నారు సెకండ్ కౌన్సిలింగ్ లోపల ఇంకా ఫోర్స్ ఎక్కువ చేస్తారు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో ఎటువంటి పరిస్థితుల్లో మీరైతే మీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికైతే యాక్సెప్ట్ చేయకండి. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలియచేయండి. ఓకేనా. సో ఒక సోషల్ ప్లాట్ఫామ్లోనే నేను డైరెక్ట్గా ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే సో ఎస్ అఫ్ కోర్స్ ఇలా జరుగుతుంది కాబట్టి బయట నేను అదే డైరెక్ట్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. సో జస్ట్ వీడియోని వాళ్ళకి షేర్ చేసి తెలియచేయండి. ఓకే. మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అండ్ అదే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ పెంచడానికైతే ట్రై చేయండి. సో పోన్ ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ డౌన్ అవ్వడానికైతే సో ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. ఓకేనా. సో ఇది టోటల్గా ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను. సో ఇంకా మీరు సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే సో వెయిట్ చేయండి. సో అప్డేట్స్ అనేటివి నేను రెగ్యులర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్టీ సైనింగ్ ఆఫ్. బై.